అమ్మాయి మీరందరికీ అమ్మాయిలో అబ్బాయిది అర్థమైందే అరే ఈ రోజు మిమ్మల్ని పిలిపించినాము అందరూ సబ్జెక్ట్ గురించే మాట్లాడుతున్నారు వేరే విషయాలు వింటే బాగుంటుందని మీకు ఏమన్నా అనిపించిందే అంటే నేను చెప్పేది వేరే విషయాలు నేను సబ్జెక్ట్ విషయాలు చెప్పను అనిపిస్తుంది కదా ఓరే కదా మీరు రోజు విన్న ఇంగ్లీషే రోజు విన్న మ్యాథ్సే రోజు విన్న సైన్సే కాబట్టి కొంచెం చేంజ్ నేను అన్ని కొత్త విషయాలు చెప్తాను సబ్జెక్ట్ విషయాలు తప్ప ఓకేనా రైట్ అసలు ఈరోజు మిమ్మల్ని ఎందుకు పిలిపించినారు మోటివేషన్ అంటే ఏంటి ప్రేరణ ఎందుకు కలగాలి మీకు కూర్చో కూర్చొని చెప్పలేదు టైం వేస్ట్ కాకూడదు అది కాదు కరెక్ట్ ప్రేరణ ప్రేరణ అంటే నీలో ఉన్న సహజ శక్తిని నీవు గుర్తించలేకపోతున్నావు ఆ శక్తిని తట్టి లేపడమే ప్రేరణ ఉదాహరణకు మీకు అందరూ సీతారామం ఎంత తెలుసు కదా దాంట్లో ఆంజనేయుడు ఏం చేస్తాడు సీతను వెతకాలనే ఒక బాధ్యతను శ్రీరామచంద్ర ప్రభువు ఇస్తే పోవాలనుకుంటాడు సముద్రం దాటి సముద్రం అవతల సీతాదేవి ఉంది అని చెప్పి ఆయన తెలుస్తుంది సముద్రం దాటాలంటే అతనికి ఆయన శక్తి పోయి ఆయనకు అనుమానం వస్తుంది దీనాయన ఉత్తరపై సముద్రాన్ని అప్పుడు ప్రతి ఒక్కరూ వచ్చి నీ శక్తి నీకు తెలియదయ్యా అని చెప్పి అతనికి అతనిలో ఉన్న శక్తిని తెలియజేయడం వలన అతను ఆ శక్తిని బయటికి తీసుకొని వచ్చి ఆ సముద్రాన్ని లంఘించి సీత జాడ కనిపెడతాడు అది రామాయణ కథ సో మనలో ఉన్న శక్తి మనకు తెలియదు మనంత శక్తి దాగి ఉంది అని చెప్పి మనకు తెలియదు అటువంటి శక్తిని తట్టి లేపే ప్రయత్నమే ఈ ప్రేరణ కార్యక్రమం మీరు ప్రతిరోజు చదువుతున్నారు చిన్న పనులు చదవడం వల్ల మీ 10వ తరగతిలో వచ్చినారు 10వ తరగతిలో మాత్రమే మీ యొక్క ప్రేరణ ఎందుకు కల్పించాలంటే ఇక్కడ ఒక పబ్లిక్ ఎగ్జామినేషన్ అని చెప్పి ఒక విధానాన్ని తీసుకొచ్చినారు ఈ పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో మీ సామర్థ్యం బయటకు వస్తుంది మీరు ఎంత చదివినారు ఎన్ని మార్కులు తెచ్చుకున్నారనేది ఈ యొక్క 10వ తరగతిలో మీరు రాసే పబ్లిక్ పరీక్షల వలన మీ తెలివి ఎంత ఉందని చెప్పి నిర్ధారణ అవుతుంది దాని ద్వారా మీకు రేపు భవిష్యత్తు ఏ విధంగా మారాలి ఏ విధంగా ముందుకు పోవాలనే ఒక దృఢ ఆలోచన కలుగుతుంది అన్నమాట సో 10వ తరగతి విద్యార్థులకు మాత్రమే ఈ అవకాశం ఇప్పటికల్లా మీ మైండ్లో కూడా కొంచెం మార్పు వచ్చింది ఆ మార్పు ప్రకారం మీరు మంచి నడవడికలు ఏ విధంగా నడవాలా మంచిగా చదివితే ఎట్లా బాగుంటుంది ఇవన్నీ విషయాలు మీకు తెలియజేయడం కొరకే ఈరోజు మీకు ఈ ప్రేరణ కార్యక్రమాన్ని కల్పించినారు మామూలుగా అయితే ఉదయమే వచ్చి నేను స్టార్ట్ చేయాల్సింది సబ్జెక్ట్ టీచర్ స్టార్ట్ చేసినారు ఇప్పటి వరకు మీరు సబ్జెక్ట్ టీచర్స్ వాళ్ళు టిప్స్ ఇచ్చినారు అవన్నీ మీరు నోట్ చేసుకున్నారు ఇంటికి పోయి మీరు ప్రాక్టీస్ చేస్తారు సో ఇప్పుడు మీకు ప్రేరణ ఏ విధంగా కలగాలో తెలిసింది కదా ఇవి అడాప్ట్ చేయడానికి మీకు సబ్జెక్ట్ టీచర్స్ ఉపయోగపడతారు ఇక మీరు ఉత్తీర్ణత సాధించడం కొరకు మీ దగ్గర ఉండాల్సింది ఏకాగ్రత పట్టుదల ఊరికే విన్నాము ఈరోజు రాసుకున్నామని మీరు ఇంటికాడ పోయి కూర్చుంటే అందరు పాస్ అయిపోతారా కంచంలో అన్నం కూడా కలిపి ముద్ద పెట్టుకుంటేనే అయిపోతుంది నోట్లో పెట్టుకోవాలి ఇది అంతే సారాలు చెప్పింది మీరు ప్రాక్టీస్ చేసి చదివితేనే మీరు మంచి ర్యాంకులు మంచి ఇవి సాధించుకోగలుగుతారు కానీ ఏదో ఈరోజు వచ్చినాము అందరు సారాలు చెప్పినారు అన్ని విషయాలు నోట్ చేసుకున్నాం అమ్మయ్య నేను పాస్ అయిపోతామంటే కాదు వీటిని సాధన చేయాలి ఈ సాధన చేయడం ఎట్లా ఉండాలి అంటే ఏ కార్యాలను సాధించాలంటే ఎటువంటి పట్టుదల ఉండాలంటే భగీరథుని మాదిరి పట్టుదల ఉండాలి భగీరథులు తెలుసా మీకు తెలియదా సరే ఆయన గురించి నేనే చెప్తాను తెలియకపోతే తప్పేం లేదు భగీరథుడు అనేవాడు ఆకాశం నుంచి గంగాదేవిని కిందికి తీసుకొచ్చాను అనమాట కాబట్టి అతని ప్రయత్నాన్ని భగీరథ ప్రయత్నము అని అంటారు అది చాలా పెద్ద కథ చెప్పాలండి గంగాదేవిని భూమిపైకి తీసుకురావడానికి ఆయన ఎన్ని కష్టాలు పన్నాడనేది మీరు సెలవులో తెలుసుకుని చెప్పాలంటే దానికి టైం అయిపోతుంది అందుకే ఆ ప్రయత్నాన్ని భగీరథ ప్రయత్నం అని అంటారు పోనీ ధ్రువుడు తెలుసా మీకు వీళ్ళందరూ చరిత్రలో ఉన్నవాళ్ళే ధ్రువుడు తెలుసా తెలియదు
రూడ్ అనేవాడు వాళ్ళ సవతి తల్లి తండ్రి తొడపైన కూర్చునే అవకాశం కల్పించలేదని చెప్పి అక్కడ కూర్చోవాలంటే నేను ఏం చేయాలమ్మా అని అంటే నువ్వు అంతటి భాగ్యాన్ని పొంది రావాలనైనా దేవుని దగ్గర కంటే చిన్న బాల్య ప్రాయంలోనే అడవిలోకి పోయి కఠోర తపస్సు చేసి ఈ అది అనుకున్న సాధించి ఈరోజు ధ్రువ నక్షత్రంగా మనకు ఆకాశంలో ఉన్నాడు. అది కూడా ఒక డిఫరెంట్ స్టోరీ. కొన్ని జగన్మోహన్ రెడ్డి తెలుసా? తెలుసు కదా. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి. అతను ఏ విధంగా ముఖ్యమంత్రి అయినాడనే నేను జస్ట్ ఒక 5 మినిట్స్ చెప్తాను. జగన్మోహన్ రెడ్డి కూడా అంత ఈజీగా ముఖ్యమంత్రి కాలేదు. ఫస్ట్ వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రి అయినాడు. వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రి అయినాక దురదృష్టవశాత్తు అతను వైఎస్ రాజశేఖర రెడ్డి కదా అతని పేరు, తండ్రి పేరు, యాక్సిడెంట్లో మరణించిన తర్వాత ఇతను ముఖ్యమంత్రి కావాలనుకుంటే అవకాశం కలిసి రాలేదు. రాలేనప్పుడు ఇతను ఏం చేసినాడు, సపరేట్ పార్టీ పెట్టుకున్నాడు. సపరేట్ పార్టీ పెడతామని తీసుకుపోయి జైల్లో పెట్టినారు. ఏదో కేసులు సరే, ఆ కేసు నుంచి ఆయన భయపడలేదు. ఆయన లక్ష్యం ఒకటే పెట్టుకున్నాడు, నేను ముఖ్యమంత్రి కావాలి, ముఖ్యమంత్రి అయ్యే తీరుతాను. ఓ 16 నెలలు జైల్లో ఉన్నాడు. బయటకు వచ్చిన తర్వాత పాదయాత్ర చేశాడు. 3600 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రతి ఒక్కరికి ప్రజలలో నమ్మకాన్ని కల్పించి తర్వాత ఎలక్షన్స్లో గెలిచి ముఖ్యమంత్రి అయినాడు. అతను పార్టీ పెట్టిన దాదాపు 9 సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రి అయినాడు. 9 లేదా 11 సంవత్సరాలు ఏదో ఉంది. సో మరి అతను అనుకున్న సాధించుకున్నాడా? అంటే ఊరికినే అతను ముఖ్యమంత్రి కావాలంటేనే అయినాడా? కాలేదు కదా. దానికి అతను కఠోరమైనటువంటి శ్రమ పడినాడు. శ్రమ పడి ముఖ్యమంత్రి అయినాడు. అట్లా ఏదైనా సరే మనం కూడా శ్రమతోనే సాధించుకోగలం తప్ప శ్రమ లేకుండా ఎవరిని కూడా మనము సాధించుకోలేము. మనకి ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. మైక్రోసాఫ్ట్ కంపెనీకి సత్యనారాయణ సీఈఓగా ఉన్నాడు మన ఇండియనే. గూగుల్ కంపెనీకి సుందర్ పిచాయని అతను కూడా మన ఇండియనే, సీఈఓగా ఉన్నాడు. ఈ సుందర్ పిచాయని అతను గూగుల్ కంపెనీ సీఈఓ ఉన్నారు కదా, ఒకసారి డిన్నర్కి పోవాలనుకున్నారంట. డిన్నర్కి పోవాలనుకుని వాళ్ళ భార్య అప్పాలని టైంకి అక్కడ మా ఫ్రెండ్ ఇంట్లో డిన్నర్ జరుగుతుంది, అక్కడ రాండి అన్నారంట. సరేనే అతను ఆ టైంకి డిన్నర్ పోలేకపోయినాడు. ట్రాఫిక్ సమస్యల వల్ల ఏదో పోలేకపోయినాడు. కొంచెం ఫారిన్ కంట్రీస్లో పంక్చువల్ ఎక్కువ. ఆ పంక్చువల్ ప్రకారం టైం ఫంక్షన్ అయిపోయింది. ఫంక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళు క్లోజ్ చేసుకున్నారు. ఆ క్లోజ్ చేసే టైంకి పోయినాడు. కొత్త రాయ మంచిగా వచ్చిన సంతోషం, ఫంక్షన్ అయిపోయింది, కానీ భోజనాలు ఏం లేవు, ఇంటికి వెళ్ళిపోతున్నారు. అప్పటికి ఆయన భార్య కూడా ఇంటికి వెళ్ళిపోయింది. ఇతను కూడా ఏం చేసినాడు, ఇంటికి పోయి ఏదో భార్య ఏమైనా చేసి పెడతారు కదా ప్రేమతో పోయినాడు. పోతే అక్కడ భార్య ఏం చేసి పెట్టలేదు, నేను ఆ ఫంక్షన్లో తినొచ్చాను, నీ ప్రేమ చేసి పెట్టడానికి లేదు, నువ్వు వచ్చి పడుకోవాలి. అప్పుడు ఆయన ఒక ఆలోచన కలిగింది, ఈ విధంగా ట్రాఫిక్లో మనం ఇరుక్కుపోయిన విషయాన్ని తెలియాల, భార్య తెలుసుకోగలగాల, దీనికి ఏం చేయాలని మరుసటి రోజు అతని కంపెనీలో మీటింగ్ పెట్టుకొని సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అదంతా డిస్కస్ చేసి మనకు లొకేషన్ అని ఒకటి కనిపెట్టినారు. అంటే ఇప్పుడు సెల్ఫోన్లో లొకేషన్ యాడ్ చేసుకుంటే ఎక్కడ ఉన్నావు, ఏ టైం ఏం చేస్తారని తెలిసిపోతుంది కదా. ఆ విధంగా లొకేషన్ అని దాని గురించి వచ్చే బాగా కసరత్తు చేసి ఆ లొకేషన్ మేకత ఈజీ అయిపోయింది. నేను ఎక్కడ ఉన్నాను, ఈ ఊర్లో ఉన్నాను, అంటే ఎక్కడంటే హాస్టల్లో ఉన్నానని కూడా కనపడుతుంది. అంత లేకపోయినా ఓడిసీలో ఉన్నాను అనే విషయం మాత్రం గూగుల్ షీట్లో రికార్డ్ అయిపోతుంది. మనం లొకేషన్ ఆన్ చేసి పెట్టుకుంటారు. సో ఈ విధంగా ప్రతి ఒక్కరూ ఒక చెడు జరిగితే దాని నుంచి ఏదో ఒక కొత్త పాఠం నేర్చుకున్నారు. అంటే ఆయన ఆ రోజు భోజనం చేయలేకపోయినా, ఇంటికి టైం పోలేకపోయినా, ఆయన అంత కొత్త పాఠం నేర్చుకొని దాన్ని సవరించి ప్రజల కింద ఉపయోగం చేసినాడు. అదేవిధంగా మీరు కూడా అనుకుంటే ఎన్నైనా చేయగలరు. భగవంతుడు ప్రతి వ్యక్తికి కామన్గానే మెదడు ఇచ్చినాడు. ఒక వ్యక్తికి ఎక్కువ, ఒక వ్యక్తికి తక్కువ ఏం మెదడు ఇవ్వలేదు. ఎవరు ఎంత ప్రయత్నం చేస్తే అంత సాధించుకుంటారు. ప్రయత్నం చేయడానికి మనకు కావాల్సింది టార్గెట్. ప్రయత్నం అంటే ఏంటి? ఒక టార్గెట్, నువ్వు ఏం కావాలనుకుంటున్నావు అని ఒక ఆశయాన్ని పెట్టుకొని నువ్వు చేసుకుంటావు చూడు, దాన్ని టార్గెట్ అంటావు. సరే నువ్వు కలగన్నావు బాబా, మంచి పెద్ద కలెక్టర్ కావాలనుకున్నావు, నీ ఉద్దేశం కలెక్టర్ అని పెట్టుకున్నావు. కలెక్టర్ అని ఉద్దేశం పెట్టుకున్నంత మాత్రం కలెక్టర్ అవుతావా? అదే కదా. ఆ మార్గాన్ని చేరుకోవడానికి దారి ఏంటి అని ఫస్ట్ దారిని అన్వేషణ చేయాలా. ఆ దారిలో పోతూ ఉంటే నీకు ఎన్నో అడ్డంకులు వస్తాయి, ఆ అడ్డంకుల్ని అధిగమించాలి.
అప్పుడే నువ్వు సాధించేది. అర్థమైందా? కలెక్టర్ కావాలని మీలో ఒక టార్గెట్ ఉంది, దృఢం నిశ్చయం ఉంటే దానికి మార్గం ఏంటి? మంచి మార్కులతో చిన్నప్పటి నుండి పాస్ కావాలి, యూపీఎస్సీ ఎగ్జామినేషన్ రాయాలి, ఆ తర్వాత ఇంటర్వ్యూ ఫేస్ చేయాలి, అప్పుడే నాకు ఉద్యోగం వస్తుంది అనే ఆ మార్గం ఉంది చూసారా. ఆ మార్గంలో ఎన్ని అవరోధాలు వస్తాయో తెలుసుకొని, అవరోధాలు వస్తుంటే మా పెద్దలకి పని సులభం ఏం కాదు. ఒక ఊరికి పోవాలంటే వెంటనే బస్సు దొరికిన ఇంటికే పోలేవు. ఎన్నో మార్గాలు ఆ అవరోధాలను అధిగమించి మేము అనుకున్న లక్ష్యాన్ని సాధించిన రోజే మీ కళ నెరవేరుతుంది. దానికి కావాల్సింది ఏంటంటే ఏకాగ్రత. ఏకాగ్రత ఉంటే తప్ప ఏది సాధించలేము. ఏకాగ్రతకు కూడా ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, మీరు మహాభారతంలో అర్జునుడు ఏ విధంగా విలువిద్య పైన కాన్సన్ట్రేషన్ ఏకాగ్రత కలిగి ఉంది అన్న దానికి ఒక చిన్న కథ ఏంటంటే, వాళ్ళకు విద్యను విలువిద్య నేర్పించే ద్రోణాచార్యుడు అందరి పిల్లలు పిలిచి ఒక చెట్టు మీద ఉన్నటువంటి పక్షిని చూపించి దాని టార్గెట్ కొట్టండి అని చెప్పి ఒక్కొక్క పిల్లల దగ్గరికి పిలిచి, ఇప్పుడు నీకేం కనపడుతుంది ఆ చెట్టు మీద, ఆ చెట్టు మీద చెట్టు కొమ్మలు ఆకులు పూలు అవన్నీ కనపడుతుంటే పక్కన పెట్టుకుంటూ వచ్చాను. ఒక అర్జునుడు మాత్రమే ఆ కొమ్మ మీద ఏం కనపడుతుంది అంటే ఆ పచ్చి కనుగుట్టు మాత్రమే కనపడుతుంది అని టార్గెట్. అంటే అంత ఏకాగ్రత కలిగి ఉన్నాడు. అప్పుడు బాణం వదులంటే వదులుతాడు, నిజంగా ఆ పచ్చికి తగులుతుంది, పడుతుంది. సో ఆ విధంగా ఏకాగ్రత కలిగి ఉన్నప్పుడే మీరు సాధించగలరు. మీరు ఒక పెద్ద పర్వతం ఎక్కి చూశారనుకోండి, ఈ ప్రపంచము ఆకాశము భూమి అంతా చాలా చక్కగా కనపడతాయి, మీకు అందంగా ఆకర్షణీయంగా కనపడతా లేదా? మరి ఈ భూమి మీద మనం ఉండేది మాత్రం ఎంత విశాలమైన ఈ ప్రపంచం. మనం ఈ భూమి మీద ఉండేది జస్ట్ ఒక బెత్తడే, కానీ ఈ బెత్తడ సహితం మనిషే భూమిని ఆకాశాన్ని సముద్రాన్ని కంట్రోల్ చేయగలుగుతున్నాడు. చేయగలుగుతున్నాడు లేదా? మనిషి ఈరోజు ఆకాశంలో ఎగురుతున్నాడు. ఈ మధ్యన చూసినట్టు చంద్రయాన యాత్ర గురించి సముద్రం లోతు తెలుసుకుంటున్నాడు, భూమి ఎక్కడ మొదలైంది ఎక్కడ నిండేది అనుకుంటున్నాడు. ప్రతి ఒక్కటి మనిషి కంట్రోల్లోకి వచ్చినాడు. ఈ కంట్రోల్లోకి వచ్చిన దాన్ని, ఈ కంట్రోల్లోకి ఏది తెచ్చింది మనకు? మన మనిషి మీ సాధించగలిగితే కంట్రోల్లోకి తేవడానికి విలువైన సాధనం మన దగ్గర ఉంది. ఏంటది? మనస్సు. ఈ మనసులో ఆలోచన మంచిగా ఉంటే అది మీకు మంచి అవకాశాన్ని కల్పిస్తుంది. చెడు మనసు ఉందనుకోండి, చెడ్డ ఆలోచనలు కల్పిస్తుంది. సో ఈ మనసును నియంత్రించుకొని ఏకాగ్రత కలిగి ఉండి మీరు విజయాన్ని అందుకోవాలి. అర్థమైంది? లాస్ట్ ఉపమానాలు చెప్పుకుంటూ వస్తే, మనసు ఎప్పుడు రకరకాల ఆలోచనలు చేస్తూ ఉంటుంది. అంటే ఒక చెట్టు కొమ్మకున్న పూలు కొమ్మలు ఆకుల మాదిరే మీ టార్గెట్ పక్షి. దానికి కావాల్సింది ఏకాగ్రత. ఒక లక్ష్యాన్ని చేరుకోవడానికి పరిశ్రమ. పరిశ్రమ అంటే మీ హార్డ్ వర్కే. అంతేకాని మనం ఊరికే పుస్తకాలు ఇటువంటి శిక్షణ తరగతులు పెట్టుకుంటే మనం పాస్ కాలేము. ఇవన్నీ విని వీటిని మీ జీవితానికి అనుభవించుకొని మీరు ఈ ప్రాక్టీస్ మొదలు పెడితే ఇప్పటి నుంచి మీరు సక్సెస్ అందుకుంటారు. మనకు ప్రెసిడెంట్గా ఏపీజే అబ్దుల్ కలాం ఉండే నాకు తెలుసా, అతను ఇంటికి పోయి పేపర్ వేసుకుంటూ జీవితాన్ని గడిపి అంత ఉన్నత శ్రేణికి దిగినాడు. అతను రాసిన ఎన్నో పుస్తకాలలో అతను చెప్పింది ఏంటి, కళలు పెద్దగా కనాలా, ఆ కళలు సాకారం చేసుకోవాలి. కాబట్టి మీరు కూడా మంచి కళలే కన్నా టార్గెట్ ఎక్కువ చిన్నది పెట్టుకోవద్దండి. ఉత్తమమైన ఆశయాన్ని పెట్టుకోండి, దాన్ని సాధించుకోవడం వరకు కృషి చేయండి. మీకు ఈనాడు ఇటువంటి అద్భుతమైన అవకాశాలు ప్రభుత్వం కల్పించింది, ఈ అవకాశాలు ఉపయోగించుకోండి. మా రోజుల్లో ఇటువంటి అవకాశాలు లేవు. నేను కూడా ఆశ్చర్యపోయే, నేనే ఆ రోజుల్లో నేను పెద్ద ధనవంతుని పిల్లలని చెప్పట్లేదు, నేను కూడా ఆశ్చర్యంలో చదువుకొని పైకి వచ్చినాను. ఆ రోజు మాకున్న ఫెసిలిటీస్తో పోల్చుకుంటే ఈరోజు మీకున్నవి చాలా ఎక్కువ. తక్కువ కాదు, ఎక్కువ, మాకు చాలా తక్కువ ఉండేది. ఆ లిమిటెడ్ రిసోర్సెస్లోనే మేము ఎదిగి ఇంతవాళ్ళం అయినాము. మీకు ఇంకా అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం ఈరోజు మీరు బాగా చదువుకుంటే విదేశీ విద్యా దీవెన పథకం ద్వారా 1,25,00,000 రూపాయలు మీ చదువుకు ఉచితంగా ఇస్తుంది. మీకు ఆ విషయం తెలుసా తెలియదా? తెలియదు, నేను చెప్తున్నాను.
సో 1 కోటి 25 లక్షలు సంపాదించడానికి నా జీవితకాలం సరిపోదు, కానీ మీకు చదువుకోవడానికి అంతటి వసతి ప్రభుత్వం కల్పిస్తుంది. అట్లాగే నేను పోయి ఫారిన్ చదువుకుంటా సారంటే ఇవ్వదు. నువ్వు చదువుకొని ఆ ఫారిన్ యూనివర్సిటీలో సీట్ సంపాదిస్తే అప్పుడు నీకు ఆట అనిపిస్తుంది. ఫారిన్లో పోయి చదువుకొని ఆ యూనివర్సిటీలో సీట్ సంపాదించాలంటే నువ్వు ఇప్పటి నుంచే విశేషమైన కృషి చేయాలి. ఉన్న పరంగా డిగ్రీ అయిన తర్వాత నేను చేరతాను ఫారిన్ యూనివర్సిటీలు అంటే డబ్బులేమి ఇవ్వదు, దాని బోర్డెడ్ కండిషన్స్. ఆ కండిషన్స్లో ముఖ్యమైనది ఏంటి, ఆ యూనివర్సిటీలో సీట్ సంపాదించుకోవాలి. ఆ యూనివర్సిటీలో అందరికీ సీట్ రాదు. ఇప్పుడు మీరు 10వ తరగతి మంచి మార్కులతో పాస్ అయితేనే మంచి కాలేజీలో సీట్ వస్తాయి. మంచి కాలేజీలో మంచి సెక్షన్ రావాలంటే ఇంకా కొంచెం ఎక్కువ మార్కులు అంటే మంచి సబ్జెక్టు సైన్స్ మ్యాథ్స్ సబ్జెక్ట్ రావాలంటే కూడా దాని టైం పడుతుంది, ఇంకా మంచి మార్కులు రావు. అటువంటి సబ్జెక్టులో నువ్వు కృషి చేసి నువ్వు పాస్ అయ్యి ఇంకా మంచి యూనివర్సిటీలో డిగ్రీ చేసినావంటే అప్పుడు ఫారిన్ యూనివర్సిటీకి నీకు ఆటోమేటిక్గా పోయే అవకాశము కలుగుతుంది, నీకు అటువంటి ఆలోచన కూడా కలుగుతుంది. ఇప్పుడంతా టైం పాస్ చేసి డిగ్రీ అయిన తర్వాత నేను అందుకోవాలంటే అట్లా అందుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మిల్లలు కూడా చాలామంది అమ్మాయిలు పెళ్ళి అయిన తర్వాత కూడా పరివర్తన చెంది చాలా గొప్పగా చదువుకోవడంలో పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. బట్ రేర్ కేసెస్ అటువంటి వాళ్ళు ఒకరిద్దరు మాత్రమే ఉంటారు. మిగతా వాళ్ళందరూ కూడా సక్రమంగా 10th మంచి మార్కులు, ఇంటర్లో మంచి మార్కులు, డిగ్రీలో మంచి మార్కులు తెచ్చుకుంటూ అట్లా పై స్థాయికి ఎదిగిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కానీ ఫర్ ఆస్కింగ్ మై సబ్జెక్ట్ ఈస్ సోషల్ సైన్స్ ఆర్ సోషల్ స్టడీస్. ఓకే, వై వి కాల్ సోషల్ యాజ్ అ సైన్స్ బికాస్ ఇట్ ఈస్ ఆల్సో సిస్టమేటిక్ వే ఆఫ్ స్టడీ. నౌ హౌ మెనీ ఆర్ అఫ్రైడ్ ఆఫ్ సోషల్ స్టడీస్ ఆర్ సోషల్ సైన్స్? ఎంతమందికి మీలో భయం సోషల్ అంటే? ఏ భయం లేదా? వై? ఏదైనా రాయొచ్చు కదా, భూమి మీద జరిగే ప్రతిదీ ఏదైనా రాయొచ్చు, అంతేనా? కానీ సోషల్లో ఎక్కువ మార్కులు పోయేది ఎక్కడంటే అప్ టు డేట్, ఎవ్రీడేస్ అప్ టు డేట్ వి మస్ట్. ఎనీవన్? 30th January, ఎస్టర్డే 30th, రైట్? 1948, వాట్ హ్యాపెన్? ద డెత్ ఆఫ్ ఫాదర్ ఆఫ్ ద నేషన్ గాంధీజీ. సో యూ మస్ట్ నో ఎస్టర్డేస్ డేట్. టుడేస్ డేట్ ఆల్సో ఇంపార్టెంట్. వై? నేషనల్ బర్డ్. వాట్ ఈస్ నేషనల్ బర్డ్? సో టుమారో ఆల్సో విల్ బి ఇంపార్టెంట్. ద పర్సన్ హూ డైడ్, ద పర్సన్ హూ ఇస్ లివింగ్, ద పర్సన్ హూ ఇస్ కమింగ్, ఎవ్రీథింగ్ ఇస్ సోషల్ సైన్స్. దే విల్ ఆస్క్ యూ ఆల్ డేట్స్ బట్ నథింగ్ రిమైన్స్ ఎక్సెప్ట్ August 15. ఆ డేట్ మాత్రం మనకు గుర్తుంటుంది. సో డేట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. వాట్ ఈస్ గ్లోబ్? గ్లోబ్ అంటే తెలుసా? వాట్ ఈస్ ఎ గ్లోబ్? అలా ఉంటుంది. గ్లోబ్ ఈస్ ఎ మోడల్ ఆఫ్ ది ఎర్త్. అంత పెద్ద ప్రపంచాన్ని ఇంత చిన్న ఫామ్లో తీసుకొచ్చింది ఎవరు? ఫ్రాన్స్. ఎందుకు నేను గ్లోబ్ గురించి అడుగుతానంటే అక్కడ నుంచి స్టార్ట్ అయిన మన జర్నీ సోషల్ సైన్స్. అది మనకి క్లియర్గా లేనప్పుడు మనం ఏం చేయలేము. వాట్ ఆర్ డ్రాన్ ఆన్ ద గ్లోబ్? గ్లోబ్ మీద కొన్ని గీస్ ఉంటాయి కదా, మీరంతా ముగ్గులు బాగా వేస్తారు కదా, అలా ఆ మ్యాప్ తయారు చేసిన వాడు కూడా ముగ్గు వేశాడు బాగా. ముగ్గులు ఉంటాయి, ఏంటి అవి? కాంటినెంట్స్. కాంటినెంట్స్ అంటే ఏంటి? భూమి.